సరిగ్గా నాలుగు వారాల క్రితం మృత్యుదూతలుగా నిందలు మోసిన ఢిల్లీ మర్కజ్ భక్తులు ప్రస్తుతం ప్రాణదాతలుగా కీర్తించబడుతున్నారు కరోనా వ్యాప్తికి కంకణం కట్టుకున్నారని తెగిడినోడ్లే వారు ప్రాణ రక్షకులని మాట మార్చేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నాయి టిఫిన్లు నాకే ఉమ్ములు ఊసే ఫేక్ వీడియోలతో వైరల్ చేసి తబ్లిక్ కంటేనే దేశవ్యాప్తంగా దడ దడబుట్టించిన మీడియా చేతులు నిజాలు వెల్లడించేందుకు ప్రస్తుతం తడబడుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నుంచి పూర్తి ఆరోగ్యంతో కోలుకున్న తబ్లి ప్రస్తుతం ఈ మహమ్మారిపై పోరాటానికి పెద్ద దిక్కయ్యారు కరోనా వైరస్ తో ఎడతెగని పోరాటం చేసిన తబ్లిక్ సభ్యుల నుంచి ప్లాస్మా సేకరించే పనిలో ఢిల్లీ ఐసోలేషన్ ఆసుపత్రులు తలమునకలయ్యాయి రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసాల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇఫ్తియార్ అనంతరం తబ్లిక్ సభ్యులు తమ రక్తంలోని ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకొస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరణపై పూర్వ ఎలా ఉన్నప్పటికీ భారత్లో మాత్రం కరోనా వైరస్ ఒక్కసారిగా పెరగటానికి కారణం తబ్లిక్ జమాత్ అంటూ జాతీయ మీడియా సహా పలువురు ప్రభుత్వాతి నేతలు కూడా వేలెత్తి చూపారు ఒక రకంగా దేశం మొత్తం మీద తబ్లిఖీ ఎపిసోడ్ వల్లే కరోనా వైరస్ ఏకంగా మతం రంగు పొలుమికున్నట్లయింది అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి పంజాబ్ విసురుతూ ప్రజల ప్రాణాలు బలిగుంటున్న వేళ అదే ఢిల్లీ మర్కజ్ వెళ్లిన వారే ప్రాణదాతలుగా మారుతున్నారు కరోనా వైరస్ వల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది వారికి తమ ప్లాస్మాను ఇచ్చి వారిని రక్షించడానికి జమాత్ కు వెళ్లి వచ్చిన వారు ముందుకు వస్తున్నారు అటు ఢిల్లీ నుంచి ఇటు హైదరాబాద్ వరకు ఇలా ఢిల్లీకి వచ్చి కరోనా వైరస్ నుంచి బయటపడ్డ వారందరూ ముందుకు వచ్చి ప్రభుత్వాలకు తాము ఇతరులను రక్షించడానికి సిద్ధమని అంగీకార పత్రాలు ఇస్తున్నారు తాజాగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇలా మర్కజ్ నుంచి వచ్చిన కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కి లేఖ రాశారు ప్లాస్మా డొనేషన్ వల్ల ఏ విధంగా లాభం చేకూరుతుందంటే ఇలా వైరస్ నుండి బయటపడ్డ వారి శరీరాల్లోని కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు యాంటీబాడీస్ తయారవుతాయి ఇలా వారి నుండి ప్లాస్మాను సేకరించి ఈ వైరస్ బారిన పడిన వారిని ప్రాణపాయంతో కొట్టు మిట్టాడుతున్న వారికి ఆ ప్లాస్మా ఎక్కిస్తారు ఆ విధంగా ప్లాస్మా ఎక్కించడం వల్ల వారికి కూడా ఈ కరోనా వైరస్ పై పోరాడేందుకు శరీరంలో యాంటీబాడీస్ తయారవుతాయి సంబంధిత రోగి కరోనా వైరస్ నుంచి త్వరగా కోలుకునే ఆస్కారం ఉంటుంది కరోనా వైరస్ వ్యాప్తికి ఎవరైతే నిందలు మోపారో ప్రస్తుతం వారే ప్లాస్మాను దానం చేసి కరోనా వైరస్ రోగుల్ని కాపాడటం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మార్చి నెల రెండవ వారంలో మర్కస్ సమావేశాలకు హాజరైన తబ్లిక్ సభ్యులను ఆరోగ్య సంరక్షణ బృందాలు వేటాడి వెంటాడి కోవిడ్ నైన్టీన్ చికిత్స కేంద్రాలకు దేశవ్యాప్తంగా తరలించాయి ఆయా కేంద్రాల్లో చికిత్స పొందిన ఏ కొందరో మినహా మొత్తం మీద సింహ భాగం తబ్లిక్ సభ్యులకు కరోనా నెగిటివ్ రిపోర్ట్లు వచ్చాయి ఈ లోగానే ఫేక్ వీడియోలు దేశమంతటా విజృంభించడంతో తబ్లిక్ సభ్యులను కరోనా జిహాదులుగా ముద్ర వేసే ప్రయత్నాలు జరిగాయి దేశంలోని వామపక్ష లౌకిక శక్తులు అభ్యుదయ ప్రజాతంత్ర వాదులు ప్రగతిశీల శక్తులు ఏకమై దేశం మొత్తం మీద ఈ దుష్ప్రచారాన్ని గట్టిగానే ఖండించాయి దాంతో ఒక నెల తర్వాతైనా మనకి ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాటలు బయటకి రాక తప్పలేదు కరోనాకు కుల మతాలు ఉండవని ప్రధాని తెగేసి చెప్పాల్సి వచ్చింది అప్పటి వరకు జరగాల్సిన నష్టం జరిగిన ప్రస్తుతం ఢిల్లీ బేస్ పబ్లిక్ సభ్యుల బ్లడ్ ప్లాస్మా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది